चर्चा कार्यक्रम मैं चर्चा कार्यक्रम में व्हाट्सएप ग्रूप द्वारा सेवा कार्यक्रम मैं चूसक व्हाट्सएप ग्रूप द्वारा चाल रकल सेवा कार्यक्रम चूंटो बैठ समाज में मरी चूसक मैं पेल विषय में व्हाट्सएप द्वारा सेवा कार्यक्रम को अदे आर्य वैश्य ग्रूप वो मरी व्हाट्सएप द्वारा सेवा कार्यक्रम परिचय सेवा कार्यक्रम मरी ये पेलीट वस्ो आने प्रस्थानमने नमक मोदी अने अड़े नमक मोदी नमक मुझक रावासी नमकमे विजयानी संकेतमु अपनमक समाज हेतु की कारणमु मरी अला वाट्सअप परिचय वेदिक निर्वहिस्ट मरी विधा वधुवर परिचय वेदिकनते एर्पट्टी मरी आर्य वैश्य वधुवर परिचय वेदिक एर्पट्टी मरी मन तो आर्य वैश्य संघ नायक श्रीनिवास गुप्ता गार मन तो वारे मरको विषया प्रयत्न चाहे नमस्कार सर नमस्ते सर मैं चपंडी रोजल्लू जरगे चाल गगन जरूरतनाई मैं अलाज व्हाट्सएप ग्रूप द्वारा और ग्रूप अने क्रििये अंदर परिचय वेदी एर्पट्टे विधा अंत इन व्हाट्सएप ग्रूप मैं सेलैक्टे प्रती इल्लल्लो सेल अनेदि कामन गृहिणी नुंचि पड़ते उद्योग स्त्री वरकु गानी एवरि षाप्लो वाळ्ळु कोकौंडनि ए बिजनेस उन्ना गानी वाळ्ळु अंदुकने प्रजल दग्गरिकि नेरुगा वेल्तदन्नमाट मनं एं चेसिना गानी इंत स्पीड्गा वाळ्ळ दग्गरिकि चेरदु काबट्टि वाट्सप् ग्रूप द्वारा टीएस वैश्य परिणय वेदिक अने ओक ग्रूप नेनु स्टार्ट चेशानु गत संवत्सरं अंटे जनवरी 4th 2021 लो अदि प्रारंभमैंदि ई रोजु वरकु अंटे ई आगस्ट वरकु 20 నెలల కాలంలో మొత్తం 105 పెళ్ళిళ్ళు మా సంస్థ ద్వారా ఒకటయ్యాయి 105 జంటలు మా సంస్థ ద్వారా ఒకటయ్యాయి అది చాలా మాకు సంతోషకరంగా ఉంది మరి చూసుకున్నట్లయితే ఏదైతే టిఎస్ ఆర్య వైశ్య పరిణయ వేదికను ఎందుకు రూపొందించారు ఏ విధంగా రూపొందించారు రూపొందించడానికి కారణం ఏంటి సార్ యాక్చువల్లీ ఏమైందమ్మా ఇప్పుడు వైశ్య కమ్యూనిటీలో చాలా మంది యువతి యువకులకు పెళ్ళిళ్ళు కావడం లేదు ప్రధాన సమస్య ఏందంటే అబ్బాయిలకు చాలా కావడం లేదు చాలా తెలివి పరులున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు బతకగలిగే సత్తా కూడా ఉంది కానీ పెళ్ళిడి వచ్చేసరికి ఎవరు పిల్లని ఇవ్వడం లేదు దీనికి ప్రధాన కారణం ఏందంటే అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తున్నాడా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడా మరి ఉద్యోగం చేసే అబ్బాయిలకి పిల్లల్ని ఇస్తే వ్యాపారాలు చేసే అబ్బాయిలకి ఎవరు ఇవ్వాలి ఈ రోజు వైశ్యులది ప్రధానమైన వృత్తి ఏంటంటే వ్యాపారమే వ్యాపారంలోనే లక్షలు కోట్లు సంపాదించారు అందరూ వ్యాపారంలో ధనవంతులు ఉండాలని లేదు మామూలు వాళ్ళు కూడా ఉంటారు చిన్న తరగతి వాళ్ళు ఉంటారు మధ్య తరగతి వాళ్ళు ఉంటారు ముఖ్యంగా వ్యాపారం చేసే అబ్బాయిలకు పెళ్ళిళ్ళు చాలా గగనమైతున్నాయి రెండు సంవత్సరాల క్రితం నేను ఒక పెళ్ళికి వెళ్ళాను అక్కడ అబ్బాయి వాళ్ళ ఫాదర్ అబ్బాయి వాళ్ళ ఆవేదన వెలుబుచ్చారు నాకు అప్పుడే అనుకున్నాను ఏదైనా చేయాలి సమాజం కోసం అని నేను ఈ గ్రూప్ ప్రారంభించాను మా గ్రూపులో ఇప్పటివరకు 105 పెళ్ళిళ్ళు ఏవైతే సెట్ అయినాయో అందరూ కూడా మిడిల్ క్లాసే వారు పెద్ద ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు కాదు ఇందులో వ్యాపారస్తులు కూడా ఉన్నారు 50% వ్యాపారస్తులకు కూడా నేను సేవ చేశానని ఒక సంతృప్తి నాకు మిగిలింది అందుకోసమే ఈ గ్రూప్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది వేరే ఉద్దేశం ఏం లేదు మరి డిఎస్ పర్ణయ వేదిక ఆద్వర్యంలో ఆర్య వైశ్య పర్ణయ వేదిక ఆద్వర్యంలో వధూవరుల పరిచయ వేదికను ఏ విధంగా ఏర్పాటు చేశారు ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయమ్మా అబ్బాయికి అబ్బాయి అనుకోండి సపోజ్ అబ్బాయిది ఆధార్ కార్డు తీసుకుంటాం అమ్మాయిది ఆధార్ కార్డు తీసుకుంటాం వాళ్ళ ఈ రెండు ఫోటోస్ మళ్ళీ వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నారు గేమ్ వ్యాపారం చేస్తున్నారు తదితర విషయాలన్నీ కూడా మేము అందులో పెట్టి పంపేయమంటాము వాళ్ళ అబ్బాయి లొకేషన్ ఎక్కడ జాబ్ చేసేది అమ్మాయి లొకేషన్ ఎక్కడ వాళ్ళకు ఏ వ్యాపారం ఉన్నది ఎన్ని ఆస్తులు ఉన్నాయి తదితర విషయాలన్నీ కూడా మాకు పంపించాల్సి ఉంటుంది మా చూసుకున్నట్లయితే టిఎస్ అంటే మీనింగ్ ఏంటి సార్ టిఎస్ అంటే చాలా చక్కటి ప్రశ్న వేశారమ్మా చాలా మంది నాకు మెంబర్స్ అడుగుతుంటారు టిఎస్ అంటే ఏంటి సార్ తెలంగాణ స్టేటా లేకుంటే మీ సర్నేమ్తో వచ్చిందా అని అంటుంటారు అదేది కాదమ్మా ఈ సృష్టికి భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల శ్రీనివాస టిఎస్ అంటే తిరుమల శ్రీనివాస వైశ్య పరిణయ వేదిక దాని మొత్తం పేరు మన ఎంబ్లంలో ఉంటుంది మా గ్రూప్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది టిఎస్ అంటే అదే పేరు సార్ మనం చూసుకున్నట్లయితే పెళ్ళిళ్ళు అంటేనే ఒక నమ్మకం అనే ఒక బంధంతో మొదలవుతుంది ఎక్కడ పెళ్లి చూపులకు వెళ్ళినా సరే వాళ్ళ నమ్మకంతో అబ్బాయి మీద అమ్మాయికి అమ్మాయి మీద అబ్బాయికి మరి ఒక కుటుంబ సభ్యుల నుంచి ఇంకో కుటుంబ సభ్యులకి 7-8 తరాలుగా చూసుకొని ఇలా నమ్మకం అనే ఒక బంధం పైన వెళ్తూనే ఉంటారు మరి అలాంటి పెళ్లి చూపులని ఇప్పుడు పరిచయ వేదికగా టిఎస్ పర్ణయ వేదికగా ఇప్పుడు ఏర్పాటు చేయడం వల్ల కారణం ఏంటి టిఎస్ వైశ్య పర్ణయ వేదిక ముఖ్యమైనటువంటి ఇప్పుడు ఈ ప్రపంచంలో సృష్టిలో అన్నిటికంటే ముఖ్యమైనది భార్యాభర్తల బంధం ఈ బంధాన్ని మనం ఒకటి చేయాలంటే ఇటు ఇటేడు తరాలు మీరు అన్నట్టు అటేడు తరాలు చూసుకోవాలి అది ఖచ్చితంగా చూసుకోవాలి
ఇప్పుడు మాకు అబ్బాయిలే డీటెయిల్స్ పంపిస్తారు, అమ్మాయిలే డీటెయిల్స్ పంపిస్తారు. వాళ్ళను ఒక వేదిక ఒక గ్రూప్లో మేము పొందుపరచడమే మా పని. మళ్ళీ తర్వాత వాళ్ళు మేము పరిచయం మాత్రమే చేస్తాము, పరిశీలన వాళ్ళదే. అబ్బాయి వాళ్ళు ఏం చేస్తారు, అమ్మాయి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తెలుసుకొని మొత్తం సంప్రదించుకొని వాళ్ళు పెళ్ళిళ్ళు కలుపుకుంటున్నారు. ఆ విధంగా ఇదే మీకు తెలుగు మ్యాట్రిమని కానీ ఇతర మ్యాట్రిమన్లలో ఏంటంటే మనకు ఫోన్ నెంబర్ ఇవ్వరు వాళ్ళు. ఓన్లీ అమ్మాయి ఫోటో ఉంటుంది, అబ్బాయి ఫోటో ఉంటుంది. డబ్బులు కడితేనే మళ్ళీ ఫోన్ నెంబర్ మనకు దొరుకుతుంది. మా దగ్గర అన్ని వివరాలు ఉచితంగానే ఇస్తాం మేము. ఎలాంటి కమిషన్లు కానీ ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజులు కానీ మేము ఇప్పటివరకు తీసుకోలేదు, తీసుకోము కూడా. మరి ఎందుకు ఇలాంటి పరిచయ వేదికలను అయితే ఏర్పాటు చేయాల్సి వచ్చింది? మరి పెళ్లిళ్ళ విషయంలో ఇంత అయోమయ పరిస్థితి ఎందుకు నెలకొంది అంటారు? ప్రస్తుత సమాజంలో నేను ఎవరిని నిందించడం లేదు. మన మొత్తం కమ్యూనిటీ ఏమవుతుందంటే బ్రోకర్ల చేతిలోకి వెళ్ళింది. ఫలానా అబ్బాయి ఫలానే శంకర్రావు గారు అబ్బాయి ఉన్నాడు చాలా మంచివాడని ఇంతకుముందు పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళు వాకప్ చేసుకొని ఇచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో ఏమైందంటే బ్రోకర్ ఏది చెప్తే అదే నమ్ముతున్నారు. బ్రోకర్ల ద్వారా ఈ పెళ్ళిళ్ళు కొందరికి కలవడం లేదు. వాళ్ళు ఏది చెప్తే అదే. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు అని ఒక 5,000 10,000 తీసుకుంటారు. నెలకొక్క ప్రొఫైల్ కూడా పంపించారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో మాలాంటి పరిణయ వేదికలు ఈ మధ్య కరీంనగర్లో ఒకటైంది, మన నిజామాబాద్లో ఒకటైంది, హైదరాబాద్ ప్రాంతంలో మాలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఈ పరిణయ వేదికలు పెట్టడం జరిగింది. ఇవి ఉచితంగా ఎలాంటి కమిషన్లు లేవు, ఎలాంటి రిజిస్ట్రేషన్లు. మళ్ళీ ఇందులో ఏంటంటే ఒక 700 ప్రొఫైల్స్ ఉంటాయమ్మా. ఎవరి ఇష్టం వాళ్ళకి వాళ్ళు వాళ్ళే స్వయంగా సంప్రదింపులు జరుపుకోవచ్చు, వాళ్ళు వెళ్ళి కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి సౌకర్యాన్ని మేము కల్పిస్తున్నాము. దాని ద్వారా మాకు పరిణయ వేదికలు పెట్టడం జరిగింది. చాలామంది మా సభ్యులు కూడా చెప్తుంటారు, సార్ బ్రోకర్లు ఇలా సతాయిస్తున్నారు అలా సతాయిస్తున్నారు. ఒక పెళ్లి సెటిల్ చేస్తే దగ్గర దగ్గర 1,00,000 రూపీస్ తీసుకుంటున్నారు. అమ్మాయి దగ్గర 30-40,000, అబ్బాయి దగ్గర 70 నుంచి 1,00,000 వరకు కూడా తీసుకుంటున్నారు. డిమాండ్ను బట్టి వాళ్ళ రేట్ ఉంటుంది. కార్పొరేట్ ఆఫీస్ స్టైల్లో హైదరాబాద్లో ఉంటాయమ్మా పెద్ద పెద్ద ఈ పెళ్ళిళ్ళు, అవి బ్యూరో మ్యారేజ్ బ్యూరోస్ అంటారు కదా, అవి అక్కడ చేరాలంటేనే సామాన్యుడు చేరలేకపోతున్నాడు. ఈరోజు ఒక చిన్న ఎక్కడో పని చేసుకునే ఒక వైశ్య ఒక వ్యక్తి ఉంటాడు, ఆయనకు 2 పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అటువంటి వాళ్ళు? అలాంటి వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు. మేము ఉచితంగానే వాళ్ళకి సేవలు అందిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే నేను మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు ఎలాంటి ఫోన్లు వచ్చినా ఓపికతో వాళ్ళకి అన్ని జవాబులు చెప్తుంటాను. కొందరికి నేను మోటివేట్ కూడా చేస్తుంటాను. అందరు వినాలని లేదు, వినేవారికి నేను మోటివేట్ చేస్తుంటాను. ఫలాని వాళ్ళు మంచి వాళ్ళు సార్, మీరు వెళ్ళి తెలుసుకోండి, నేను చెప్పింది నమ్మకండి, నన్ను అస్సలు నమ్మకండి, మీరు పోయి తెలుసుకోండి. తెలుసుకొని వాళ్ళ వివరాలు తెలుసుకున్న తర్వాతనే మీ అమ్మాయిని వాళ్ళకేయండి, వాళ్ళ అబ్బాయిని మీరు చేసుకోండి. ఇలాంటివి నేను చేస్తుంటానమ్మా. మరి చివరిగా మా కేసీ ప్రేక్షకులకు అలాగే ఆర్యవైశ్య వధువు వరులకు మీ ఆర్యవైశ్య టిఎస్ పరిణయ వేదిక అభిప్రాయాన్ని తెలపండి. మా టిఎస్ వైశ్య పరిణయ వేదిక ముఖ్య ఉద్దేశం ఒకటేనమ్మా, ప్రతి ఇంట్లో టిఎస్ వైశ్య పరిణయ వేదిక ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సెల్ అనేది వెరీ వెరీ కామన్ విషయం. అందరి ఇళ్లలో సెల్ ఉంటుంది, అది కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి కష్టపడకుండా ఇంట్లోనే చూసుకొని మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్ళికుంటే మీ వివరాలు మాకు పంపండి. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, ఏమీ లేదు. మీరు ఎలాంటి చింత చెందకండి, టిఎస్ వైశ్య పరిణయ వేదిక మీ చింతనే ఉంది. ఈ 105 పెళ్ళిళ్ళు కలిపిన ఒక ఆనందంలో ఇప్పుడు ప్రేక్షకులకు మా K6 ప్రేక్షకులకు అందరికీ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అతి త్వరలోనే టిఎస్ వైశ్య ఎన్ఆర్ఐ అండ్ డాక్టర్స్ గ్రూప్ ఒకటి ప్రారంభిస్తున్నాము. ఇప్పటివరకు మీరు మాకు ఎంతో సహకరించారు, ఇంకా ముందు కూడా మీరు సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. చాలా కృతజ్ఞతలు అండి. మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని మా K6 ప్రేక్షకులకు అందించినందుకు. మరి చూసుకున్నారు కదండి, టిఎస్ ఆర్య వైశ్య పరిణయ వేదిక ఆధ్వర్యంలో ఏ విధంగా అయితే వాట్సాప్ ద్వారా వాళ్ళైతే ఏ రకంగా పరిచయ వేదికల సేవలను అయితే అందిస్తున్నారో, మరి ఎవరైతే ఒక నమ్మకం అనే అడుగు ముందు వేసినట్లయితే వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి అనే కార్యక్రమం ముందుకొస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఈరోజు చర్చ కార్యక్రమం తిరిగి ప్రసారమయ్యే మరో చర్చ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6.